अंदर की नमस्कार नेन कुटुंबरावुनि मरी चूस्तुन्नारु चिंतलपूडि एत्तुपोतल पधकं प्रधान कालव ఈ యొక్క పథకానికి మాన్యశ్రీ కీర్తిజేసులు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చింతలపూడి మెట్ట ప్రాంతంలో పాదయాత్ర చేస్తూ రైతుల కష్ట సుఖాలు తెలుసుకొని మరి వీరికి ఏదో ఒక న్యాయం చేయాలి అన్న సంకల్పంతో మరి ఆయన 2008 లో చింతలపూడి ఎత్తిపోతల పథకం అనే కార్యక్రమం ప్రారంభించారు. ఈ యొక్క పథకం ప్రధాన ఉద్దేశం ఈ చింతలపూడి ఎత్తిపోతల పథకం 2008 లో అంచనా విలువ 1700 కోట్లు కాగా సవరించిన అంచనా విలువ 4062 కోట్ల 50 లక్షల కాగా ఇప్పటివరకు చేసిన ఖర్చు 2800 కోట్లు ఆయకట్టు పరిధి 33 మండలాలు లక్ష్యం 4.80 లక్షల ఎకరాల సాగునీరు 20 లక్షల మందికి తాగునీరు నీటి వాడకానికి అంచనా 53.50 టిఎంసీలు పంపు చేసే నీరు సుమారు 7000 క్యూసెక్ నీరు గోదావరి నీటిని మెట్ట ప్రాంతానికి తరలించేలా చింతలపూడి ఎత్తిపోతల పథకానికి 2008 అక్టోబర్ 20న దిగవంత సీఎం రాజశేఖర్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. ఈ చింతలపూడి మెట్ట ప్రాంతం ఏరియాలో మొత్తం 4 నియోజకవర్గాలు 15 మండలాలకు మరి కృష్ణా జిల్లాలో 2 మండలాలకు ఈ పథకాన్ని విస్తరించారు. మరి ఈ యొక్క పథకం మరి మెట్ట ప్రాంత రైతుల్ని సశ్యశ్యామలం చేసే విధంగా మరి ఈ యొక్క కార్యక్రమం చేశారు. మరి తాడిపూడి వద్ద గోదావరి జలాలు సముద్రంలోకి వృదాగా పోతున్న ఈ యొక్క జలాలను సద్వినియోగం చేసుకొని ఈ మెట్ట ప్రాంతాన్ని సశ్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో మహానేత రాజశేఖర్ రెడ్డి గారు సంకల్పించారు. మరి తాడిపూడి దగ్గర మరి ఎత్తిపోతల పథకం అక్కడ పంపు నిర్మాణం చేసి మరి దాని ద్వారా మరి ఎత్తిపోతల ద్వారా ఈ మెట్ట ప్రాంతానికి నీరందించాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టారు. అప్పుడు అంచనాలు మరి 1700 కోట్లు కాగా మరి దీన్ని గత పాలకులు తెలుగుదేశం ప్రభుత్వంలో దీని ఎక్స్టెండ్ చేసి కృష్ణా జిల్లాకు కూడా తీసుకెళ్లడం జరిగింది. కృష్ణా జిల్లాలో 5 నియోజకవర్గాల్లో మరి 18 మండలాలకు విస్తరించి దీన్ని మరి ఎక్స్టెండ్ చేసి సవరించిన బడ్జెట్ లో 4062 కోట్లతో దీన్ని సవరించారు. మరి సవరించడమే కాక తెలుగుదేశం ప్రభుత్వం హాయంలో ఈ రైతులు అంటే భూ నిర్వాసితులకి ప్యాకేజీలో పక్షపాతం చూపించి మరి భూ నిర్వాసితులకి కొంతమందికి ఒకలాగా కొంతమందికి ఒకలాగా ఇవ్వడం జరిగింది. మరి ఈ మెట్ట ప్రాంతమైన ఈ రైతులు సారవంతమైన భూములు మరి పోగొట్టుకుంటే వాళ్ళు మళ్ళీ తిరిగి కొనుక్కోవడానికి ఆ ప్రభుత్వం ఇచ్చే రేట్ సకం భూమి కూడా రాని పరిస్థితిగా ఏర్పడింది. దాని మీద ఈ భూ నిర్వాసితులు ఉద్యమాలు చేయడం జరిగింది. ఉద్యమాలు చేయడమే కాదు మరి ఓ పక్కన మరి వాళ్ళకి అనుకూల వర్గానికి ఏమో ఒక రేటు మాకు తక్కువ రేటు అనేసి వారు ఎంత గొంతు తెచ్చి అరిసినా మరి ఎన్నో విజ్ఞప్తులు చేసినా వారు కనికరించలేదు సరికదా. ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో వారందరూ కలిపి కోర్టును ఆశ్రయించి స్టేల్ తీసుకురావడం వల్ల ఈ కార్యక్రమం ఈ కాలువ ఆగింది. మరి ఈ కాలువ భూసేకరణ ప్రధాన కాలువ భూసేకరణలో కొన్ని అవకతవకలు జరిగి మొత్తం పూర్తి చేసినా కానీ ఇప్పుడు పంపు హౌస్ ఉంది. తాడిపూడి వద్ద ఉన్న పంపు హౌస్ 90% పూర్తయినా మరి ప్రధాన కాలువ పనులు మాత్రానికి పూర్తి కాలేదు. భూసేకరణ నిమిత్తం పలు అవకతవకలు చోటు చేసుకుని ఈ దీని మీద రైతులు ఉద్యమాలు చేయటం స్టేల్ కావడం వల్ల ఇది మధ్యలో బ్రేక్ అయింది. మరి ఇప్పుడు ఆ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి తనుడు ఈ రోజున ముఖ్యమంత్రి కావటం మరి దీన్ని సత్వరం పూర్తి చేయాలన్న ఉద్దేశంతో అధికారులకు ఆదేశం ఇవ్వటం మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క కాలువ పనులు ఊపందుకున్నాయి. ఏది జరిగినా ఇప్పుడు భూ నిర్వాసితులకి ప్రభుత్వం న్యాయం చేసి మరి వారికి అందరికీ ఒకేలాగా మరి గిట్టుబాటు ధర వాళ్ళు కల్పించి మార్కెట్ రేట్ ప్రకారం వారికి డబ్బులు ఇచ్చి మరి భూ సేకరణ చేసి ఈ కాలువను పూర్తి చేయాలని ఇదంతా పూర్తయ్యి అంతా మంచి జరగాలని కోరుకుందాం మీ కుటుంబరావు.